బోర్ కొట్టేసి నచ్చలేదా స్టోరీ ఏం లేదు అన్న. ఏం అసలు స్టోరీనే లేదు. స్టోరీ నచ్చలేదా? ఏం పెద్ద సినిమా ఇంకా పర్వాలేదు, ఒకసారి చూడండి. ఈగల కంటే ఇదే బాగుంది. ఈగల సినిమా కంటే ఇంకేదే బాగుంది. హీరో యాక్టింగ్ అనిపించింది. సెకండ్ హాఫ్ బాగుంది. ఫస్ట్ హాఫ్ అట్లా అట్లా. రేటింగ్ ఎంత ఇస్తారు? 3.5. సందీప్ చాలా రోజు తర్వాత హీరో, కొంచెం యాక్టింగ్ ఇంప్రూవ్ అయ్యారా? పర్వాలేదు సార్. ముందుకన్నా మేలే. సినిమా చూడాలనిపిస్తుంది. అదే బాగుంది, చూడొచ్చు. ఊరుపేరు భైరవకొన బాగుంది, చిల్లర మూవీగా ఉంటుంది, సూపర్గా ఉందన్న. అతని యాక్టింగ్ అంతా బాగుంది అన్న. డైరెక్షన్ కూడా బాగుంది. ఏం లేదన్న. ఏం అసలు స్టోరీనే లేదు. స్టోరీ నచ్చలేదా? యాక్టింగ్ హీరో హీరోయిన్? యాక్టింగ్ పర్లే. ఒక నిమిషం ఆగండి. మీకు ఎందుకు నచ్చలేదు అంటారు? స్టోరీ లేదన్న. స్టోరీ లేదు. ఇట్లాంటి సినిమాలు చాలా వచ్చాయా? ఇంతవరకు భయపెట్టించే సన్నివేశాలు ఏమి ఉన్నాయా? ఫస్ట్ 5 సెకండ్స్ ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. ఆ మ్యూజిక్ మాత్రం బాగుంది. స్క్రీన్ మీ లేదు అంత బాగానే ఉంది. ఫస్ట్ హాఫ్ కామెడీ ఉంది, సెకండ్ హాఫ్ కొంచెం సీరియస్గా పోతుంది సినిమా. ఎక్కడైతే పోతా వచ్చిన వాడు దాంతో పోలిస్తే ఏం లేదు. పర్లేదు, బాగానే బాగుంది. బాగానే ఉంది. చాలా బాగుంది. ట్విస్ట్లు కూడా ఉన్నాయి, పాటలు బాగున్నాయి. బాగుంది హిట్. ఏమంటే అండ్ కొంచెం హర్రర్ గాను ఉంది, కామెడీ ఉంది, బాగుంది, చాలా బాగుంది. విరూపాక్ష కన్నా బాగుంది. ఎక్కడ బోర్ కొంచెమే. చాలా బాగుంది సినిమా. విరూపాక్ష కొత్తగా ఉంది, కొంచెం హర్రర్. భయపడినా కొంచెం భయపడినా. బాగుంది సినిమా. బాగుంది బాగుంది సినిమా. బాగుంది బాగుంది. ఈగల కంటే ఇదే బాగుంది. ఈగల సినిమా కంటే ఇంకేదే బాగుంది. బాగుంది. అంత కాన్సెప్ట్ బాగుంది. సందీప్ యాక్టింగ్ బాగుంది. హీరోయిన్ బాగుంది. డైరెక్షన్ బాగుంది. అంతా బాగుంది. సాంగ్స్ 2 సాంగ్స్ బాగున్నాయి. ఫస్ట్ లవ్ సాంగ్, లాస్ట్ లవ్ సాంగ్. కథ బాగుంది, సూపర్ గా ఉంది, ఎక్సలెంట్ గా ఉంది. బాగుంది. స్టోరీ లైన్ బాగుంది. యాక్టింగ్ యాక్టింగ్ యా ఓకే. కథ ఎలా ఉంది? స్టోరీ లైన్ బాగుంది. అంత సూపర్ అండి. సూపర్ గా చేశారు. బాగుంది. బాగుంది. సూపర్, ఎక్సలెంట్.